మనము ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉన్నట్లయితే, ద్వేషించే వారిని ద్వేషించే తత్వము కలిగి ఉండి దేవుని సందికొచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థనలకు జవాబు రాదు. అందుకే బైబిల్లో మనం చూస్తాము, నువ్వు బలి అర్పణ దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా ఆయాసము కలిగి ఉన్నట్లయితే, ఏమన్నాడు దేవుడు? నీకు నీ సహోదరుని మీద కాదు కాదు, నీ మీద నీ సహోదరునికి ఏదైనా ఆయాసము ఉన్నది అని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే ఏం చేయాలట? బలిపీఠము దగ్గర ఆ అర్పణ విడిచిపెట్టే, నాకు కావాల్సింది అర్పణ కాదు. మొదటిగా నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి రా. ఈరోజు మనం నూతన సంవత్సరంలోనికి దేవుడు దాచిపెట్టిన దీవెనలు పొందుకుంటూ, దేవుడు ఆశించినట్టుగా బ్రతకాలి, దేవుడు దాచిపెట్టిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ఆశిస్తున్నటువంటి సహోదరా, సహోదరి, ఏ ఒక్కరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండు మాకు. ఏ ఒక్కరి పట్ల నీ హృదయంలో ఆయాసము కలిగి ఉండు మాకు. సరే, సింప్లిఫై చేసేస్తా. ఒకరి పట్ల నీకు ద్వేషము కానీ ఒకరి పట్ల నీకు ఆయాసము కానీ ఉంది అంటే అది ఎలా తెలుస్తుందో తెలుసా? ఆ వ్యక్తి నీకు ఎదురుపడినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడవు. ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు నువ్వు కనీసం చిరునవ్వు కూడా నవ్వవు. ఒకవేళ నవ్వినా కోతి నవ్వినట్టు, మరి కోతి అందాం ఇంకేమైనా అందామా? నవ్వినా ఏదో నవ్వాలి కాబట్టి, పలకరిస్తే ఏదో పలకరించాలి కాబట్టి, ఏదో ముక్తసరిగా. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇస్తే బ్రదర్ షలో షలోంలే షలోం షలోం, ఏదో ఓ ఫింగరో, చిన్న ఫింగరో, మిడిల్ ఫింగరో, ఏదో ఓ ఫింగర్ ఇచ్చి షలోం. ఇది దేన్ని తెలియజేస్తుందో తెలుసా? ఆ వ్యక్తి పట్ల నీ హృదయంలో ద్వేషము ఆయాసము ఉంది. ఎవరినైనా చూసినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నావంటే, మనస్ఫూర్తిగా షలోమ్ అని చెప్పలేకపోతున్నావంటే, మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నావంటే, ఆ వ్యక్తి పట్ల నీకు నీ హృదయంలో ద్వేషం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరినైనా చూసి మనస్ఫూర్తిగా నువ్వు నవ్వలేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ సంవత్సరంలో క్షమాపణ ప్రభు సన్నిధిలో కోరుకొని నూతన సంవత్సరంలో నన్న కనీసం మనస్ఫూర్తిగా నవ్వు, మనస్ఫూర్తిగా మాట్లాడు. తప్పదు కాబట్టో లేదు, అవసరాన్ని బట్టో లేదు, ఎదురుపడ్డారు కాబట్టో, ఇలా నువ్వు మనుషులను మాయ చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మాయ చేయలేవు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నువ్వు ప్రభువు సన్నిధిలో సమాధానం పడడానికి ప్రయత్నం చేయి. ప్రభు, నిజమే నాలో కొంతమంది పట్ల ద్వేషం ఉంది, ఆయాసం ఉంది. అటువంటి వారు నాకు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా నేను నవ్వలేను, మనస్ఫూర్తిగా నేను మాట్లాడలేను, మనస్ఫూర్తిగా షలోమ్ అని చెప్పలేను, మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేను, మనస్ఫూర్తిగా నా హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకోలేను. ఎందుకని? నా హృదయంలో ద్వేషం ఉంది. నీ హృదయంలో వారి పట్ల కఠినమైన వ్యక్తిత్వము కలిగి ఉన్నావా? అయితే ఈరోజు నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. ఎందుకని? నా హృదయంలో అటువంటి వ్యక్తి పట్ల గ్రజ్జెస్ ఉన్నాయి. ఉన్నట్లయితే ఈరోజు సరిచేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో భార్య పట్ల భర్తకు ద్వేషం ఉండొచ్చు, భర్త పట్ల భార్యకు ద్వేషం ఉండొచ్చు. కాబట్టి మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోవడం, మనస్ఫూర్తిగా నవ్వలేకపోవడం, మనస్ఫూర్తిగా కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా సమయం గడపలేకపోవడం, కొన్ని సందర్భాల్లో అన్నతమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య ఈ విధంగా గ్రడ్జెస్ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా సమాధాన పడాలి. దయచేసి గమనించండి, నువ్వు ఏమైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నావో దీన్ని నిష్కపటముగా క్రియల్లో పెట్టు. బ్రదర్ చెప్పారుగా మాట్లాడాలంటగా, ఏం చేస్తాం, మాట్లాడకపోతే మళ్ళీ పరలోకానికి వెళ్ళవేమో, ఇలా మాట్లాడు మాకండి. ఏదో తప్పక మాట్లాడడం, ఏదో ఇది మనుషులను నువ్వు మాయ చేయొచ్చాము కానీ దేవుణ్ణి మాయ చేయలేను. ఇది నిన్ను నన్ను లేక మనలను జయ జీవితంలోనికి నడిపించదు. నూతన సంవత్సరంలో మనకు దీవెనలు
తీసుకురాదు.